మనకు గుర్తేంది కారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమం ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్తోని గవర్నమెంట్ లో డెవలప్మెంట్ విషయంలో ఉరికి తిమి 24 ఏళ్ళు ఉరికింది కారు రైమ్ అని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది అంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు, ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికే వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇట్లాంటి రాజకీయాల్లో అయితే మనం అనుకున్నాం కరెక్టే, మళ్ళా బ్రహ్మాండంగా హ్యాట్రిక్ కొట్టాలి, కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ఇదే వేగంతో ముందుకు పోవాలి, భారతదేశంలో ఆల్రెడీ 1 అయింది చాలా రంగాల్లో, ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో కసి మీద పనిచేసినాం. డెఫినెట్ గా అందరం పనిచేసినాం, కానీ ప్రజలు కూడా మనం ఏం తీసవతల వారేలే. 119 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానాలు అంటే 3వ వంతు స్థానాలు మనకిచ్చిండ్రు, మననేం తీసవతల వాడేలే. అదేవిధంగా 3వ వంతు స్థానాలు గౌరవప్రదంగా 119లో 39 ఇవ్వడమే కాకుండా ఒక 14 నియోజకవర్గాల్లో కేవలం మనం 4-5 వేల ఓట్ల లోపలనే ఓడిపోయినాం. జుక్కల్ అనే నియోజకవర్గం ఉంటుంది పక్కకు నిజామాబాద్ లో కామారెడ్డి జిల్లాలో, అక్కడ 1150 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రా అనే నియోజకవర్గం ఉంటుంది మహబూబ్ నగర్ జిల్లాలో, 1300 ఓట్లతో పోయినాం. 3000 ఓట్లతో సిర్పూర్ కాగజ్ నగర్ పోయింది, 3000 ఓట్లతో బోధన్ పోయింది, 4200 ఓట్లతో ఖానాపూర్ పోయింది, 5000 ఓట్లతో నాగర్ కర్నూలు ఇంకా 2 నియోజకవర్గాలు పోయినాయి, 6000 ఓట్లతో కామారెడ్డి మరొక 2 నియోజకవర్గాలు పోయినాయి. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో 5-6 వేల ఓట్ల తేడాతో 14 నియోజకవర్గాలు పోయినాయి. ఆ 14లో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు. హంగ్ అసెంబ్లీ వస్తుండే ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా, రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు. కాంగ్రెస్ కు వచ్చింది 38.8% ఓటు, మనకచ్చింది 37% ఓటు, అంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం 3,17,00,000 ఓట్లు మొత్తం ఉన్నాయి, అందులో 70-75% పోలైనట్టున్నాయి. ఆ పోలైన ఓట్లలో చూసుకుంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే 4,00,000 ఓట్లు మాత్రమే. అంటే మనమేదో పెద్ద తేడాతో ఓడిపోయి తీసవతల వారేసమనని ప్రజలు, అట్లేం జరగలేదు. కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి దీనికేదో బేజారు అయిపోయి ఆగమాగం అయిపోయే అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ అందరు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎవరన్నా ఇంకా కూడా నిరాశగా ఉన్నా, నిస్పృహలో ఉన్నా, అయ్యో గిట్లెట్లాయే అనే పరిస్థితి ఉన్నా అందులోకెళ్ళి బయటికి రమ్మని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు నమ్మకం లేదు సీఎం అవుతాను, ఈయనకి ఎక్కడ చేస్తే కారు మొత్తం ఓట్ అనేది స్క్రాప్ అయిపోయింది. నేను అంటున్నాడు కారు అట ఎన్ని సంవత్సరాలు నడిపినా, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ పోదంటే సర్వీసింగ్ కాదు. మీ అయ్య తాయి కారు నడిపితే అది గుద్దింది, ప్రజలు తీసుకుపోయి అది ఇన్ప సామాన్ అంతా కొనదట్లేదు. అది ఇన్ప సామాన్లో కొనదట్లేదు. నీ కారు షెడ్ కాదు, మొత్తం షెడ్ కూడా చూసుకుంటాడు రాసు తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది. కలలు కను నీకు అంతే, మళ్ళా దళితుడు ముఖ్యమంత్రి ఏస్తానం అని ఒక దళితుడు ముఖ్యమంత్రి ఏస్తాను కళ కనడు. కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళా కనీసం ఈసారన్నా పోయినసారి దళితుడు ముఖ్యమంత్రి ఏస్తానం, ఈసారన్నా మళ్ళీ గెలిపింది, పోయినసారి మాట ఇచ్చి తప్పినాం, ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను కోరుకోడు కేసీఆర్ కుటుంబం. మళ్ళా అయ్యా ముఖ్యమంత్రి, అయ్యా కాకుండా మళ్ళీ కొడుకు ముఖ్యమంత్రి, కొడుకు కాకుండా మళ్ళీ బిడ్డ ముఖ్యమంత్రి, బిడ్డ కాకుండా మళ్ళీ అల్లుడు ముఖ్యమంత్రి, ఇదే కుటుంబమే. ఇక మళ్ళా ఇంకోళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు వాళ్ళు. ఇక ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలి.